కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవపై మంత్రి సత్యవతి రాథోడ్కు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. రాఘవ అతని అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉంది అంటూ మంత్రికి వినతిపత్రం అందించింది. పాల్వంచ నవభారత్ ప్రాంతంలో ఉంటున్న భూక్యా జ్యోతి ఈ ఫిర్యాదు చేశారు. తనపై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ అతని అనుచరులు దాడి చేశారంటూ ఆమె ఆరోపించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఈ వ్యవహారంపై మంత్రి సత్యవతి రాథోడ్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడంతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని, ఎంతటి వారి ప్రమేయం ఉన్నా ఓ ఆడపిల్లను వేధించడం వంటి పనులు చేస్తే సహించబోమని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. భూ కబ్జాలను అడ్డుకుంటున్నందునే తనపై దాడి చేశారని భూక్యా జ్యోతి చెబుతోంది. రాఘవ అనుచరుల దాడితో 24 రోజుల పాటు తాను ఐసీయూలో ఉండాల్సి వచ్చిందని అంటోంది. తాను ఎక్కడికి వెళ్లినా వెంటపడుతూ దాడులు చేస్తున్నారంటూ వాపోయింది. తనకు రక్షణ కల్పించాలని కోరుకుంది. ఈ వన్ మైంటస్ వల్ల కొడుకు రాఘవ ఈయన నా మీద దాడి చేపించండు. ఏప్రిల్ 15 ఆమె ఆయనకి ఉన్న కలవల రాణి రౌడీ షీటర్లు వీళ్ళు మొత్తం 13 నా మీద మర్డర్ అటాక్ చేశారు. పొద్దున్నే నేను పిఎస్కి ఎస్ఐ గారు రమ్మంటే వెళ్తుంటే బండికి అడ్డం, నేను మా బ్రదర్ వెళ్తున్నాము, బండికి అడ్డం వచ్చి కారం పొడి మొత్తం చల్లేసి వాళ్ళ కొడుకు వెనుక నుంచి పోట్ చేశాడు. అదే కత్తిలతో తల మీద నరికేసింది. నేను స్ప్రే లేకుండా డ్రైనేజ్లో పడేశారు. నాకు ఏదైనా ఎవరి ప్రమేయం ఉన్నా కావాలని ఒక ఆడపిల్ల మీద ఇలాంటి దాడులు ఎవరు చేసినా సహించేది లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరు దోషులైనా సత్వరంగా వాళ్ళకు శిక్ష పడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి వాళ్లకు నేను ఎస్పీ గారితో మాట్లాడాను, వాళ్లకు న్యాయం జరగలేదు అని భావించినప్పుడు తప్పకుండా డీజీపీ గారితో మాట్లాడి మరి జరిగిన విషయాలు ఏంటో తెలుసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టీడీపీ నేత కూన రవికుమార్